దేవుని చెందకు రావాలి ఆయనతో మాట్లాడాలి ఆయన స్వరమును వినాలి గాయాలు అందరికీ వస్తాయి గాయాలు దెబ్బలు లేని వారు ఎవరు లేరు కానీ దానిని ఎలా తీర్చుకోవాలి నీవు పిలువుము జవాబిస్తాను నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఎరుగని పరలోకానికి చెందిన రహస్యాలు నీకు నేర్పిస్తాను నువ్వు ఏం చేయాలి ఎవరిని అప్రూవ్ చేయాలి కనుక అన్నిటికంటే చాలా ఘోరమైనది పాపము పాపములో చిక్కుకున్నామంటే వెంటనే పరిగెత్తి వచ్చి మనల్ని శుద్ధి చేసుకోవాలి ఆ పాపానికి కారణమైన వాతావరణం ఎక్కడ పోయినా అది దొరుకుతుంది లేక ఏ క్లైమేట్లో ఉండినా ఇలా జరుగుతుంది నేను ఒండరిగా ఉన్నప్పుడు అక్కడ ఆ దుకాణంలోకి వెళ్ళాలని అనిపిస్తుంది ఒండరిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలని అనిపిస్తుంది చి వద్దు ఆ ఒండరి తన వచ్చినప్పుడు వెంటనే బైబుల్ తీసుకోవాలి లేక ఒకతే ఒక పాటలు తను పాడాలి నా ప్రాణం పోయినను నేను అందరికీ దీవెనగా ఉండాలంటే ఆయన నాలో ఉండాలి ఈ సత్యంను లోతుగా పెట్టుకోవాలి దాన్ని వదిలియావు నీ పిల్లలు నీ కుటుంబం మొత్తం ఇది అయిపోతుంది ఒకటి తర్వాత ఒకటి ఒక అమ్మాయి చెప్పింది పిల్లలకు అన్నం లేదని నేను ఇలా ఒక తప్పు చేశాను స్వామి అది కూడా నా భర్త లేడు పాపం చేసుకుని వస్తున్నా ఇక్కడ నాకు మూడు వేలు దొరికింది పర్వాలేదులే అని ఏదో చేసి పాపం చేసి వాళ్ళ కాళ్ళ పడి ఇళ్ళ పడి మూడు వేలు అప్పు తీసుకొని పోయాను ఇంటికి పోతున్నాను కొడుకు కింద పడ్డాడు ఆ మూడు వేలు హాస్పిటల్కే పోయింది మళ్ళీ జీరోకి వచ్చేసాను దేవుడు నాతో మాట్లాడి హాస్పిటల్లో ఏడ్చుకుంటూ ఉన్నాను స్వామి నా పాద ఎప్పుడు తీరును నీ పాద తీరును నీ పాపం ఉండి బయటకు వచ్చినప్పుడు అని దేవుడు చెప్పాడు మాట చాలామందికి అర్థం కావటం లేదు సమస్యలను లోకప్పులు లోకముండి సంపాదించి దానితో నువ్వు సాధించలేవు లోకప్పు సమస్యలను లోకమిచ్చే ఆశీర్వాదముతో తీర్చలేవు శారీరక కోరికలను లోకమిచ్చే మనుషుల ద్వారా నువ్వు తీర్చుకోలేవు కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అందుకే విషయా గ్రంథం నలభై అధ్యాయం పచ్చనులు ముప్పై ఒకటి నుండి రాయబడి ఉన్నది ప్రభుని నమ్మిన వారు ప్రభుని నమ్మిన వారు కాదయ్యా ముఖ్యమైనది దాని ముందు ఆయన సన్నిధిలో వేచి ఉన్నవారు హీ హు వెయిట్స్ ఆన్ ద లాడ్ హీ హు వెయిట్స్ ఆన్ ద లాడ్ అని ఇంగ్లీష్లో ఉంది వెయిట్స్ అంటే ఆయన సన్నిధిలో కాచుకొని ఉన్నవారు లైన్లో

మనం డాక్టర్కి చూడాలి పోతు చూడాలని వెళ్తున్నాం అప్పుడు లైన్లో ఉంది పది పదిహేను మీ నంబర్ థర్టీ ఇప్పుడే పది నంబర్ ఇంకా ఇరువయా పోయి నేను కాఫీ తర వస్తానులే అని బయట అంటే మళ్ళీ నంబర్ మారిపోతుంది కనుక ఏం చేయాలి పోయిందా వేచి ఉండాలి ప్రస్తుతలో వేచి ఉండి మన టైం ఇప్పుడు వచ్చిందో అప్పుడు మనం డాక్టర్ని చూడగలం ప్రభు కొరకై వేచి ఉన్నవారు పక్షి రాజు వలె శక్తిని పొంది రెక్కలను పొంది వారు పైకి పైకి ఎగురుదురని వాక్యం చెప్తుంది సో గాయాలు దెబ్బలు పొందినప్పుడు అన్నా ఏం చేసింది భర్త ఆమె ఉన్నప్పుడే ఇంకొక స్త్రీని తీసుకుని వచ్చాడు ఎంత బాధగా ఉండవచ్చు ఆమెను మాత్రం బయటకు పెట్టేసి వారి తలుపును మూసుకున్నప్పుడు ఆమె హృదయం ఎంత ఏడ్చి ఉండవచ్చు జీవితం ఏం చేస్తాం లోకం లోకమే నువ్వు ఎవరైనా సరే ఏదైనా ఇవ్వగలుగుతున్నావంటే లోకం నీకు నమస్తే పడుతుంది నువ్వు బాగలేదు వ్యాధితో పడిపోయావు నేను ఎవరు పట్టించుకోరు కానీ ఒక్కడు మాత్రం నీకు జీవమిచ్చినవాడు నీతోనే ఉంటాడు ఆయన నిన్ను ప్రేమతో నింపి అన్ని వేళల్లో నువ్వు అందరికీ ప్రేమ చూపించే వ్యక్తిగా ఉండుమని నేర్పిస్తాడు అందుకే మంచి కాలంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమించుటకు నేర్చుకో నీ భార్యను భర్తను ప్రేమించుటకు పిల్లల్ని తల్లిదండ్రులను ప్రేమించుటకు నేర్చుకో ప్రాడ్ లార్డ్ అప్పుడు పెద్ద వయసు అయినప్పుడు మీరు ఆ ప్రేమలో నిలిచి ఉంటారు ప్రేమ అనేది మంచిగా ఉన్నప్పుడంతా కొడవ కొట్టుకుంటూ ఉండటం ముసలివాడు అయిన తర్వాత మాత్రం నా ఆయన నన్ను చూసుకోవాలి నా భార్య నన్ను చూసుకోవాలి జరగదు అది ఆరంభం ఉండియే జరగాలి ప్రేమ అనేది ఏదో మనం వాక్యం చదువుకున్నాము వాక్యం బోధిస్తాము లేదు అది జీవితంలో ఉండాలి అన్నా గాయాలు పొందిన స్త్రీ ఏం చేస్తుంది ప్ర ప్రభుని సన్నిధి చేరుకొని కన్నీరు ఏడ్చినప్పుడు దేవుడు ఆమె కొరకు కన్ను లేదు ఆ గురువునకు కానీ ఆయనకేముంది మిగిలింది చెవులు చెవుల ద్వారా లాగుకొని వచ్చాడు ఆమె దగ్గరికి ఆమెను దీవించటకు నీవు దేవుని సన్నిధి చేరుకున్నావంటే పండుకున్న వ్యక్తిని లాగుకొని వస్తాడు దేవుడు ప్రజల ఏలి మంచంలో పండుకుంటున్నాడు ఆయనకు ఎనిమిది గంటలు ఆయండే పోయినది నిద్రపోవాలి మళ్ళీ ఏడు గంటలకే లేస్తాడు ఏం చేయాలి బరువు చాలా పెద్దగా ఉంది లేవలేకపోతున్నాడు ఇక్కడ దీనికి శక్తి రావాలి లేకపోతే దీనికి శక్తి రావాలి లెవ్వాలని ఇది కూడా లేదు ఇది కూడా లేదు అప్పుడు ఏం చేయాలి కానీ ఆయన వచ్చినప్పుడు రెండు లేస్తుంది ప్రజల హళలు యా హళలుయా ఆయన లవ్ 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 ఏదో సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఏమనగా మనకు ఆ అన్న కుడిలో ఏడుస్తుంది కళ్ళు కనపడటలేదు చెవులు లాగుకొని వచ్చింది ఏమ్మా నువ్వెవరు ఏం త్రాయ్యావా లేదయ్యా హృదయంలో చాలా వేదనతో ఉన్న స్త్రీ నేను నేను ప్రార్థన నేర్పించుటకు ఎన్నుకునపడవానికి ప్రార్థించే ఒక అమ్మాయి ప్రార్థన అంటే ఏమి అని నేర్పిస్తుంది అప్పుడు చెప్తుంది నేను దేవుని సన్నిధి చేరుకొని నా హృదయాన్ని విప్పి ఆయన పాదములపై పోసి ఆయన కొరకై వేచి ఉన్నానండి ప్రార్థన అంటే ఏమిటి నాలుగు దేవుని సన్నిధి చేరుకోవటం హృదయాన్ని విప్పి ఆయన పాదములపై పోయటం ఏ పాదలైనా ఏ వ్యాధైనా ఒక ఫ్రెండ్ ఉన్నారని గుర్తించుకొని మొత్తము తరవటం మూడవది అన్నీ ఆయనకు తెలియచేయటం ఒక ఫ్రెండ్తో మాట్లాడ నాకు ఇలా అవుతుంది దేవా అలా అవుతుంది అలా చేయాలని ఆశపడుతున్నా ఏమో అది నీ ఇష్టమో ఏమో నాకు చెప్పు